నమస్తే. తెలంగాణ అంతటా కూడా ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఈసారి క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ మరి ఈ పిల్లలకు సంబంధించి క్లాసులు స్టార్ట్ అవుతున్నటువంటి వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద ప్రముఖ పిడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారితో మనం మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. అయితే ప్రస్తుతం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్నాయి కదండి, చాలా రోజుల నుంచి పిల్లలు మరి ఇంటినే అట్టి పెట్టుకుని ఉండిపోయారు. మరి ఇటువంటి అప్పుడు వాళ్ళు మానసికంగా ఎలా ప్రిపేర్ చేయాలి క్లాసులకు వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? యాక్చువల్లీ యూ విల్ ఆల్ బి సర్ప్రైజ్డ్ అండ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ ఐ వుడ్ సే. పిల్లలు ఇట్లా ఏమంటారు, ఇట్లా కట్టేసి పట్టి ఉంచినట్టుగా ఉన్నారు. ద మూమెంట్ యూ ఓపెన్ జస్ట్ ఇట్లా రెక్కలు క్లిక్ చేసి వదిలిన పక్షులల్లే స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వీ డోంట్ హ్యావ్ టు ప్రిపేర్ దెమ్ యాట్ ఆల్. ద ఓన్లీ ప్రిపరేషన్ దట్ దే నీడ్ ఈస్ మాస్క్ వేసుకోండి అని చెప్పాలి. అండ్ సర్ప్రైజింగ్లీ దీంట్లో కూడా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, టీనేజర్స్ ఇంకా కొంచెం పెద్ద పిల్లల కంటే ఈ మిడిల్ ఏజ్ ఉన్న పిల్లలు చాలా రిలీజియస్ గా మనం ఏం చెప్తే అదల్లా ఫాలో అయిపోతారు. నా క్లినిక్ వస్తూ ఉంటారు అనమాట పిల్లలు, చాలా ముద్దుగా ఆ మాస్క్లు పెట్టుకుని. నేను త్రోట్ ఎగ్జామిన్ చేయడానికి మాస్క్ తీయమన్నా గానీ వాళ్ళ పేరెంట్స్ వైపు చూస్తూ ఉంటారు, నేను తీయాలా వద్దా అన్నట్టుగా. సో దే ఆర్ వెరీ గుడ్ అట్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. యాక్చువల్లీ కొంచెం లేట్ అడోలసెన్స్, ఇప్పుడు 15+ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా డిఫైయింగ్ బిహేవియర్ ఉంటుంది, అంటే ఛాలెంజింగ్ బిహేవియర్ ఉంటుంది. ఇది నిజంగా అంత అవసరమా, వీళ్ళు ఓవర్ చేస్తున్నారు, సో వాట్ ఇఫ్ వి టేక్ ఇట్ అవుట్ అండ్ సీ, ఇట్లా అనుకుంటారు. బట్ స్కూల్లో ఆబ్వియస్ గా మ్యాండేట్ ఉంటే, మాస్క్ వేసుకోవటం అనే మ్యాండేట్ పెడితే డెఫినెట్ గా అందరూ ఫాలో అవుతారు. అండ్ ప్రిపరేషన్ అని అంటే సేమ్ థింగ్, చేతులు హ్యాండ్ శానిటైజ్ చేసుకోమనటం, ఎప్పుడు మాస్క్ వేసుకుని ఉండమంటాం ఫుడ్ తినేటప్పుడు తప్ప. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ అసలు కంప్లీట్ గా పిల్లలందరికీ అలవాటు అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ డోంట్ థింక్ పిల్లలకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, బట్ ఎస్ పేరెంట్స్ అండ్ స్కూల్ అథారిటీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఒకేసారి కంప్లీట్ గా క్లాస్ రూమ్స్ అన్ని ఓపెన్ చేసి ఎవ్రీడే స్కూల్స్ లాగా కాకుండా స్టాగర్డ్ గా తెరవాలి. అంటే ఇనీషియల్ గా ఫస్ట్ థింగ్ ఇస్ ఓల్డర్ చిల్డ్రన్ ఎందుకు పంపించాలి స్కూల్కి అని అంటే, వాళ్ళు దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ వాళ్ళకి ఒంట్లో నలతగా ఉన్నా వాళ్ళు కంప్లైంట్ చేయటము మన దృష్టికి తీసుకురావటం అనేది వాళ్ళు ఇంకా ఈజీగా మోర్ ఎఫెక్టివ్ గా చేయగలుగుతారు, అది నెంబర్ వన్. అండ్ వాళ్ళని కూడా స్టాగర్డ్ గా పిలవాలి ఇంటికి, స్కూల్కి. అంటే ఒక 20 పీపుల్ ని ఇవ్వాలా, ఇంకో 20 పీపుల్ ని రేపు, ఇంకో 20 పీపుల్ ని నెక్స్ట్ డే, మళ్ళీ ఈ ఫస్ట్ 20ని సే ఫోర్త్ డేనా. సో మేబీ ఇనీషియల్ గా కుదిరిన చోట్ల, పర్టికులర్లీ ప్రైవేట్ స్కూల్స్ ఐ వుడ్ సే ట్వైస్ ఎ వీక్ అట్లా తెరవటం అండ్ లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్ అట్ స్కూల్ ఇనీషియల్లీ, మేబీ ఫస్ట్ లో 2-3 అవర్స్ పర్మిట్ చేయటం, టు సీ హౌ ఇట్ గోస్. అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్లీ, everyone who is working in schools should be completely immunized, and not just immunized, vaallu immunize aithe vaallu protect avutaru, community protect avvatledu. Protect ante oka rakamga protect avutundi, multiplication koncham tagistundi kabatti, kaani community ki major protection vachedi masking tho. So vaallu mask vesukokapothe they are still capable of transmitting the disease. So that way స్కూల్లో వర్క్ చేసే వాళ్ళందరూ, శానిటేషన్ వర్కర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అవ్వచ్చు, హూఎవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ చిల్డ్రన్, అందరూ ఇమ్యునైజ్ అయి ఉండాలి 100%. అండ్ అదే కాకుండా మాస్కింగ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ క్లాత్ మాస్క్స్ అయితే మేబీ డబుల్ మాస్క్. అయితే టీచర్స్ కానీ లేదా స్టాఫ్ కానీ ఎటువంటి జాగ్రత్తలు, అంటే ఎలాంటి లక్షణాలు వచ్చినప్పుడు అలర్ట్ అవ్వాలండి, ఆ వెంటనే వాళ్ళు ఎలా స్పందించాలంటారండి? డెఫినెట్ గా ఫీవర్స్, లేకపోతే కోల్డ్, కాఫ్, లూజ్ మోషన్స్, ఎనీ ఆఫ్ దీస్ కోవిడ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు, కడుపులో నొప్పి, తలకాయ నొప్పి, సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయాలి. అండ్ దే షుడ్ నాట్, ఇది కొంచెం ఏదో నలతగా ఉంది పర్వాలేదులే అని పక్కకు తోసుకొని రావటం ఇట్లాంటివి చేయకూడదు. ఇమ్మీడియట్ గా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళాలి, ఐసోలేట్ అవ్వాలి, టెస్ట్ చేసుకోవాలి. అండ్ జస్ట్ సింప్టమాటిక్ వాళ్ళని టెస్ట్ చేయడం కాదు, గవర్నమెంట్
చెయ్యగలిగితే ఎక్కడైతే స్కూల్స్ ఓపెన్ అవుతాయో ఒక 1 మంత్ ర్యాండమ్ టెస్టింగ్ చేయాలి. సీరో ప్రివలెన్స్ కానీ లేకపోతే ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ స్కూల్ తెరిచిన తర్వాత ఆ ఏరియాలో ఇన్సిడెంట్స్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా, ఇట్లాంటి చిన్న టెస్టులు చేస్తూ ఉంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మనము దీన్ని గోయింగ్ ఫార్వర్డ్ స్కూల్స్ ని ఇలా కంటిన్యూ చేయొచ్చా, ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం తగ్గించుకోవచ్చు, ఇలాంటి ఇంటర్వెన్షన్స్ అన్ని మనకి తెలవాలి అని అంటే యూ హ్యావ్ టు హ్యావ్ టెస్టింగ్, యూ హ్యావ్ టు అనలైజ్ డేటా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ కూడా పిల్లలకి ఒంట్లో ఏమాత్రం నలుతగా ఉన్నా పీడియాట్రిషియన్ కి చూపించటమే కాకుండా స్కూల్ కి పంపించుకోండి ఇమ్మీడియట్ గా, బికాస్ యు ఆర్ పుట్టింగ్ అదర్ చిల్డ్రన్ అట్ రిస్క్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవేర్నెస్. అండ్ వీక్లీ మీటింగ్స్ జరుగుతూ ఉండాలి స్కూల్ అండ్ పేరెంట్స్ కి, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. అప్రిహెన్షన్స్ ఏమైనా ఉంటే, భయం ఆందోళన ఏదైనా ఉంటే దాన్ని అలే చేస్తూ ఉండాలి. అండ్ ఆల్వేస్ ఇనీషియల్ 1 మంత్ ఐ థింక్ పేరెంట్స్ హ్యావ్ టు బి గివెన్ ఎ చాయిస్, యూ వాంట్ టు అటెండ్ డిజిటల్ ఆర్ ఇన్ పర్సన్ అని. యూ కాన్ జస్ట్ ట్రస్ట్ సే దెర్ ఇస్ నో అదర్ వే, యూ హ్యావ్ టు కమ్ టు ద స్కూల్ అని. అట్లా బలవంతం చేయకూడదు, అట్లీస్ట్ 1 మంత్. అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది కనుక విఆర్ ఆల్ హ్యాపీ. అయితే ఇది రెయినీ సీజన్ కదా, రెయినీ సీజన్ లో మరి ఇతరమైనటువంటి లక్షణాలు ఏమైనా వస్తుంటాయా, వాటిని వీటిని ఎలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు? సారీ మీది 1 మినిట్ మీది ఐ లాస్ట్ యువర్ వాయిస్ అండి, ఒక నిమిషం. రెయినీ సీజన్ లో, ఈ రెయినీ సీజన్ వస్తుంది ప్రస్తుతం, ఇలాంటప్పుడు ఇతరమైనటువంటి లక్షణాలు ఎటువంటి బయటపడుతూ ఉంటాయండి, వాటి పట్ల ఎలాంటి అప్రమత్తం ఉండాలి, ఈ రెండింటిని ఎలాగ జాగ్రత్తగా వేరు చేస్తుండాలండి? Yeah, very nice and relevant question adigaru. I'm happy about this. So entante ippudu right now ee season lo fevers last 3 to 4 weeks nunchi kuppal tappal ga fevers chustunnamu. Dengue particularly rampant undi. Dengue kaakunda konni fevers probably old covid ki incomplete inflammatory syndromes ayye avakasam undi. అండ్ ఇంకా గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తుంది బాగానే. అండ్ ఇది కాకుండా కోవిడ్ ఫీవర్స్, మామూలుగా సీజనల్ ఫ్లూస్ వస్తున్నాయి, తర్వాత రెస్పిరేటరీ వైరసెస్ వస్తున్నాయి. సో ఇవన్నీ మళ్ళీ నార్మల్గా ప్రీ కోవిడ్ ఇరాలో ఒక రెయినీ సీజన్లో వచ్చే జబ్బులన్నీ కూడా ఈ సీజన్ చూస్తున్నాం, ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ఓపెనింగ్ అప్. అండ్ సో ఆస్తమా తిరిగి వస్తుంది, ఆస్మా ఎక్సర్వేషన్స్ తో వస్తున్నారు, వెదర్ చేంజ్ అయింది కాబట్టి. సో ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్. అంటే ఈ లక్షణాలు ఆ లక్షణాలు ఎలాగా, అండ్ ఆ ఫీవర్స్ కి ఈ ఫీవర్స్ కి లక్షణాలు కామన్ గా ఉంటాయి, ఎలాగా కొంచెం మనం సెపరేట్ చేసి ఏమైనా చూడొచ్చు అంటారండి? యా, వెరీ నైస్ క్వశ్చన్. సో ఏంటంటేనండి, డిఫరెంట్ లక్షణాలు అంటూ ఉండవు. వైరల్ ఫీవర్స్ కి చాలా వాటికి కామన్ ఓవర్లాపింగ్ థింగ్స్ ఉంటాయి, బట్ కొన్ని వైరస్లో కొన్ని సింప్టమ్స్ కొంచెం ఎక్కువ ప్రామినెంట్ అవ్వచ్చు. సే హెడేక్స్, బాడీ ఏక్స్ కోవిడ్లో రావచ్చు, ఫ్లూలో రావచ్చు, డెంగీలో రావచ్చు, బట్ బాగా ప్రామినెంట్గా కొన్నిట్లో ఉంటాయి. డెంగీలో విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి, కొన్నిసార్లు డెంగీ అసలు ఫీవర్ లేకుండా కూడా చూసాం. సో కోవిడ్లో బాడీ ఏక్స్, ఫీవర్స్ ఇవన్నీ వస్తుంటాయి, బట్ రెస్పిరేటరీ సింప్టమ్స్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే కడుపులో ఐ మీన్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఎక్కువ ఉండొచ్చు. డెంగీ ఆన్ ద అదర్ హ్యాండ్ కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది, ఒక్కొక్కసారి సర్జికల్ ఎమర్జెన్సీ ఏమో అన్నంత అనుమానం వచ్చేంత నొప్పి వస్తుంది. సో ఇలా లిటిల్ లిటిల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఓవర్లాప్ చాలా ఉంటుంది. సో టెస్టింగ్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ సే. ఇప్పుడు 2 pandemics జరుగుతూ, ఐ మీన్ డెంగీ ఏమో ఎండమిక్, కోవిడ్ ఏమో పాండమిక్, 2 సర్క్యులేట్ అవుతున్నాయి రైట్ నౌ. సో సర్క్యులేట్ అవుతున్నప్పుడు ద ఓన్లీ వే ఈస్ కోవిడ్ యాంటీబాడీస్, కోవిడ్ ఆర్టీపీసీఆర్, డెంగీ NS1 యాంటీజెన్, డెంగీ ఇవి ఇవన్నీ చేసుకుంటాం. అండ్ యూ హ్యావ్ టు రీడ్ దెమ్ త్రూ. ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్ లో ఉంటే చాలా మంది అది డెంగ్యూ జ్వరమే అనుకుంటారు, ఇట్స్ నాట్ ట్రూ. కోవిడ్లో కూడా ప్లేట్లెట్స్ తక్కువ ఉండొచ్చు, కోవిడ్లో కూడా డెంగీలో వచ్చిన ర్యాషెస్ రావచ్చు. సో ఇది స్పెసిఫిక్ అని కాదు, డాక్టర్స్ విల్ డిసైడ్ డిపెండింగ్ ఆన్ ద టెస్ట్ ప్రెజెంటేషన్ అండ్ ల్యాబ్ వాల్యూస్ కొన్ని ఉంటాయి, బ్లీడింగ్ టెండెన్సీస్ ఇవన్నీ చెక్ చేస్తాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కోవిడ్లో రక్తం గడ్డుగట్టుకోకుండా ఇచ్చిన మెడిసిన్స్ లైఫ్ సేవర్స్ అయితే, డెంగీలో ఇట్ కెన్ కిల్ దెమ్. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ప్రెజెంట్ సిమిలర్లీ.
we had one case in Vijayawada, wherein she is, I mean, I don't know whether I can mention it on media, but she's a healthcare professional, and they lost her to this, to the misdiagnosis. So something like that. సో ఏంటంటే డెంగీ కి కోవిడ్ కి లక్షణాలు చాలా సిమిలర్ గా ఉంటాయి. ఇది డాక్టర్స్ కూడా చాలా కేర్ఫుల్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మాత్రమే కేర్ఫుల్ గా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ. ఫైనల్ గా ఒక మాట డాక్టర్ గారు, ఇప్పుడు ఎందుకంటే డెంగ్యూ కానీ లేదా ఇంకోటి కానీ ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే మంచి ఇమ్యూనిటీ ఉండాలని అంటారు కదా, పిల్లలకి మంచి ఇమ్యూనిటీ ఉండాలంటే కనుక, లేదంటే మంచిగా వీటిని తట్టుకునే స్టామినా ఉండాలంటే కనుక ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లేదంటే జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యా ఫుడ్, ఈ ఫుడ్ తినగానే ఇమ్యూనిటీ వెంటనే వస్తుంది అలాంటి ఫుడ్ ఏమి ఉండదండి. ఇమ్యూనిటీ కానీ హెల్త్ కానీ మెయింటెనెన్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అని ఎందుకు అంటున్నానంటే, ఏళ్ల తరబడి ఇన్వెస్ట్ చేయాలి ఒక పద్ధతిలో, స్లీప్, ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్, ఈ మూడు ఏళ్ల తరబడి ఎప్పుడూ చేస్తూ ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దాని బెస్ట్ పర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. 99% కి ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, డెఫిషియన్సీస్ ఉండవు, మనం క్రియేట్ చేసుకుంటున్నవి మన లైఫ్ స్టైల్లో లోపాల మూలన. స్లీప్, ఇప్పుడు చదువులు చదువులనే అడల్సెంట్ చిల్డ్రన్ అసలు పడుకునేవట్ల. స్లీప్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ మెయింటెనెన్స్ ఇంటర్వెన్షన్. అన్లెస్ యూ స్లీప్ ఫర్ 8 to 10 hours చిల్డ్రన్, యువర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ నాట్ బి కేపబుల్ ఆఫ్ ఫైటింగ్ ఇన్ఫెక్షన్. Eating anante, you don't have to eat lot, you don't have to eat low, you have to eat balance. Anni undali, so dantlo proteins undali, carbs undali, idoddu adoddu fancy diets undakoddu, balanced diet, and some amount of physical activity undali compulsory. So chala thanks doctor garu, manchi vishayalu chepparu. Ilanti condition lo విద్యార్థులు అలాగే పేరెంట్స్, టీచర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న విషయాలను చర్చించినందుకు ధన్యవాదాలు అంటే నమస్తే.